ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీమియర్లో, అది కూడా అడోబ్ సీసీ ప్రీమియర్లో 12th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాసెస్లో మనం టెక్స్ట్ గురించి చాలా ఆప్షన్స్ చూసాం. ఈరోజు వచ్చేసరికి మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి చూద్దాం. ఒక ఎఫెక్ట్ కంట్రోల్ ద్వారా మనం ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ ఎలా ఎడిట్ చేసుకోవచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి ఇక్కడ క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ప్రీమియర్లో ఎఫెక్ట్ కంట్రోల్ అనేది ఎలా యూజ్ అవుద్ది? ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనబడకపోతే విండోలో ఎఫెక్ట్ కంట్రోల్స్ అనే ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. ఓకే, ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని సపోజ్ నేను పక్కకి జరపాలి, ఓకే, లేదా రొటేట్ చేసుకోవాలి, లేదా స్కేలింగ్ చేసుకోవాలి. దీనికంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి టైమ్ లైన్లో ఆప్షన్స్ వస్తాయి. అలా కాకుండా మనకి ప్రీమియర్లో ఏంటంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్లో ఈ ఫ్లేవర్ని పొజిషన్ మార్చాలి, పొజిషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనం కీ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి స్టాప్ వాచ్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ దీని పొజిషన్ మార్చాలంటే ఎక్స్ యాక్సెస్ మార్చాలంటే ఇక్కడ మనం ఇలాగా ఎక్స్ యాక్సెస్ జరిగితే ఇలాగా మనకి ఎక్స్ పొజిషన్ మారుద్ది. అలాగే వై పొజిషన్ మారాలి, పైకి కిందకి మోడిఫై అవ్వాలి, అలాంటప్పుడు ఇలాగా వై పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి మనం టైప్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ 500 ఇచ్చారనుకోండి, ఇలా పైకి వెళ్ళొద్ది. ఒకవేళ ఇలా కిందకి డ్రాగ్ చేసామనుకోండి ఇలా వచ్చింది. ఓకే, ఇలాగా మనం పొజిషన్ అనేది ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ మార్చడానికి ఇక్కడ పొజిషన్ ఆప్షన్. ఒకవేళ మీరు యానిమేట్ చేయాలనుకుంటే ఏం లేదు, స్టాప్ వాచ్ ఆన్ చేసుకొని మనకి ఈ పొజిషన్లో మనకి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వచ్చింది, కొంచెం జరుపుకొని అంటే మీ కింద ప్లే హెడ్ అనేది మూవ్ అయింది. ఓకే, ఇక్కడ నాకేమవ్వాలంటే పొజిషన్ ఇలా చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు స్టార్టింగ్ వచ్చి ప్లే స్పేస్ బార్ ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అలాగే మనం స్కేలింగ్ చేసుకోవాలి. స్కేలింగ్ కూడా ఆప్షన్ ఉంది, స్కేలింగ్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. యానిమేషన్ ఇవ్వాలంటే జస్ట్ ఇందాకలాగే స్టాప్ వాచ్ దగ్గర క్లిక్ చేయగానే మాకు కీ ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత స్కేలింగ్ పెంచుకోవాలంటే ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే ఇలా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఇలా ప్లే అయ్యేటప్పుడు స్కేలింగ్ తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రొటేట్ అవ్వాలి. రొటేట్ అవ్వడం కోసం మనకి కింద రొటేట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే రొటేషన్ జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మనకు రొటేట్ అవుతుంది. ఓకే, మన కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటే డిఫాల్ట్గా మనకి ఫ్లవర్ రొటేషన్ కూడా సేమ్ పొజిషన్లో మనకి రొటేట్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసామనుకోండి ఇలా ప్లే అవుద్ది. ఇది రొటేషన్. ఇక్కడ వరకు మనకు తెలిసినవి. తర్వాత వచ్చేసరికి యాంకర్ పాయింట్. ఇక్కడ మనకి ప్రీమియర్లో యాంకర్ పాయింట్ కనుక చేంజ్ చేస్తే మనకి ఇమేజ్ చేంజ్ అవుద్ది. ఒకసారి చూడండి, యాంకర్ పాయింట్ వచ్చేసరికి నీటే పెట్టుకుంటున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది, కానీ ఏంటంటే ఇమేజ్ చేంజ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు యానిమేషన్ చేశారు, సపోజ్ రొటేట్ చేశారు, రొటేట్ చేస్తే మనకి సెంటర్ బేస్ మీద మనకి రొటేట్ అవుతుంది, చూడండి. ఓకే, ఇలా కాకుండా మనకి యాంకర్ పాయింట్ కనబడాలి అంటే ఏం లేదు, పైన ఇక్కడ మోషన్ పక్కన ఒకసారి క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి యాంకర్ పాయింట్ కూడా కనబడుద్ది. ఇక్కడ కూడా మనం పొజిషన్ మార్చుకోవచ్చు, స్కేలింగ్ మార్చుకోవచ్చు. సపోజ్ సైజ్ తగ్గించాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు, లేదా పొజిషన్ మార్చాలంటే ఇలా పొజిషన్ మార్చుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే యాంకర్ పాయింట్ పొజిషన్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ పొజిషన్ నేను సపోజ్ ఇక్కడ పెట్టాను, చూడండి. ఇప్పుడు రొటేట్ చేస్తే ఈ యాంకర్ పాయింట్ బేస్ మీద మనకి రొటేట్ అవుద్ది. చూస్తే ఇలా రొటేట్ అవుద్ది, చూడండి. మనకి
ఈ యాంకర్ పాయింట్ బేస్ మీద రొటేట్ అవుతుంది. ఒకవేళ ఈ యాంకర్ పాయింట్ని కింద పెట్టుకుంటే చూడండి, ఇది కింద నుంచి తిరుగుద్ది. ఇలాగ చూస్తే మనకి రొటేషన్ ఇలా తిరుగు. ఓకే, కాబట్టి ఇక్కడ యాంకర్ పాయింట్ ఇక్కడ కన్నా మీరు ఈ మోషన్ దగ్గర క్లిక్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాంటీ ఫ్లిక్కర్ ఫిల్టర్. ఇది వచ్చేసరికి ఒక వీడియోలో క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, 1 పాయింట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఇమేజే కాబట్టి మనకి కనబడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ. ఒపాసిటీ అంటే మీకు తెలిసిందే, జస్ట్ మనం స్టార్టింగ్ ఫ్రేమ్కి వచ్చి కీ ఫ్రేమ్ పెట్టుకొని నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఒపాసిటీ 0 పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గుద్ది. కొన్ని సాఫ్ట్వేర్లో ఒపాసిటీని ఆల్ఫా అంటారు, దీంట్లో వచ్చేసరికి ఒపాసిటీ, కొన్ని నాటిలో ఏంటంటే ట్రాన్స్పరెంట్ అంటారు. ఓకే, ఇలాగా మనం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన మాస్క్ ఆప్షన్స్ పైన ఉన్నాయి. మనకి సర్కిల్, రెక్టాంగులర్, నెక్స్ట్ డ్రా బీజర్ అంటే పెంటూర్. ఓకే, ఒక సర్కిల్ మనం ఇచ్చి దీనికి మాస్క్ అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఒక సర్కిల్ టూతో ఇలాగ మన ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మనకి మాస్క్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి చూడండి. సపోజ్ మీరు ఫెదర్ పెంచితే మనకి ఫెదర్ కనబడుతుంది చూడండి, లేదా ఒపాసిటీ తగ్గించారనుకోండి ఇలా వచ్చింది, లేదా ఎక్స్పాన్షన్ మనం ఎక్స్పాండ్ ఆ సర్కిల్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ డిలీట్ చేసేసిన ఇక్కడ రెక్టాంగులర్ కూడా సేమ్ అలాగే యూజ్ అవుతుంది. రెక్టాంగులర్ మాస్క్ సంబంధించిన ఆప్షన్స్, ఫెదర్ అంటే ఫెదర్ లాగా ఇలాగ వచ్చింది అంటే రౌండ్గా మనకి ఫెదర్ అప్లై అవుద్ది. నెక్స్ట్ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అలాగే ఎక్స్పాన్షన్ మన రెక్టాంగులర్ బాక్స్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెంటూల్ ద్వారా కూడా మనం సేమ్ మాస్క్ అప్లై చేసుకోవచ్చు, పెంటూల్తో మనకు కావాల్సినట్టుగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ మాస్క్ ఆప్షన్స్ కింద వస్తే ఫెదర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎక్స్పాన్షన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఒపాసిటీ. ఇలాగా మాస్క్ అనేది బాగా యూజ్ అవుతుంది. మాస్క్ గురించి సపరేట్గా క్లాస్ చెప్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఒపాసిటీ అనేది చూడండి. నెక్స్ట్ ఒపాసిటీ, నెక్స్ట్ బ్లెండ్ మోడ్. బ్లెండ్ మోడ్ అంటే ఏం లేదు, రెండు ఇమేజెస్ కానీ రెండు వీడియోస్ కానీ యూజ్ చేసేటప్పుడు బ్లెండ్ మోడ్ యూజ్ చేస్తాం. అది కూడా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో తెలుస్తుంది. ఇక్కడ వరకు మనకి బేసిక్గా మనం యూజ్ చేసే ఎఫెక్ట్ కంట్రోల్స్. ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ మనం మోడిఫై చేసుకోవడానికి అంటే పొజిషన్ మార్చడానికి కానీ, స్కేలింగ్ చేసుకోవడం కానీ, రొటేషన్ చేసుకోవడానికి కానీ మనం బాగా యూజ్ చేసే ఆప్షన్స్ ఎఫెక్ట్ కంట్రోల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియోకి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఈ ఎఫెక్ట్ కంట్రోల్ విండోలోకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చాలా ఆప్షన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.